ఎన్ని రోజుల నుంచి అమరావతి 200 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? రైతులు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక రాజధాని కట్టాలనుకుంటుంది, మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని దగ్గర దగ్గర 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎక్కడా లీగల్ డిస్ప్యూట్ లేకుండా ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. అందరూ ఇచ్చారు, 99.5% ఇచ్చారు. వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు, వీళ్ళే గెలిపించారు. నేను ఎలక్షన్లో కూడా 2 సీట్లు గెలిపించారు. మీరేం చేశారు? అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఈరోజు రాజకీయాల్లో ఉండే మనకు ఒక సాటిస్ఫాక్షన్. మనం ఉన్నప్పుడు ఏం చేసామని శాశ్వతం, మనం చేస్తున్న పనులు ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తే దానివల్ల మనకు ఆనందం ఉంటుంది. అట్లా కాకుండా కావాలని ఉన్మాదంతో ఏదంటే చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం మంచిది కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, హైదరాబాద్ కోసం సైబరాబాద్ సిటీ క్రియేట్ చేశాం, అవుటర్ రింగ్ రోడ్ వేసాం, బయోటెక్నాలజీ పార్కు తీసుకొచ్చాం, ఐటీ తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. అవన్నీ ఈరోజు ఫలితాలు ఇచ్చినప్పుడు ఒక నాకు కూడా ఒక ఆనందం, మనం చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని, అమరావతిని, సంపద సృష్టించే ప్రాజెక్ట్ని మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, అది కూడా రైతులు కాంట్రిబ్యూట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు? ఎందుకు కావాలని విని తీసుకున్నారు? ఎక్కడా లేని మొండి వితండవాదానికి మీరు నాంది పెరిగారు. 3 రాజధానులు మొక్కలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? రాజధానులు మార్చే అధికారం ఎక్కడుందని మీకు? అంటే నేనేమైనా చేస్తా, నా ఇష్టం అంటే ఇది పిచ్చి వాదన కాకపోతే ఏ వాదన చెప్పాల్సిన అవసరం ఉంది? ఈరోజు ప్రపంచం మొత్తం ఘోషించే పరిస్థితికి వచ్చారు. రేపు 4వ తారీఖున జేఏసీ పిలిపించింది. ప్రపంచంలో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ 220 రోజుల సందర్భంగా రైతులకు సంఘీభావంగా అమరావతికి మద్దతుగా ఒక అన్ని దేశాల్లో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక నిరసన తెలియచేయాలి, ర్యాలీలు పెట్టాలి, ప్రొటెస్ట్ తెలియజేయాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ జేఏసీ పిలిపించారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అవుతున్నాం. అంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చెప్పినా ప్రజలు హితం పలికినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం అనకుండా మొండి వాదన. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ ఒక్క సంవత్సరం ఆ రోడ్లన్నీ కానీ కంప్లీట్ చేసుంటే, అదే మరి అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ కానీ కంప్లీట్ చేసుంటే ఈరోజు నివాసయోగ్యంగా ఉండేది. అక్కడ టౌన్షిప్ అంతా ఒక స్టేజ్కి వచ్చేది. ఇవన్నీ అయి ఉంటే అక్కడ ఉండే ల్యాండ్ వల్ల వాల్యుయేషన్ పెరిగేది. దీనివల్ల భవిష్యత్తులో ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అక్కడ వచ్చే డబ్బులతోనే ఆ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చేది. ఒకప్పుడు హైదరాబాద్ చేశాం, తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా ఆ రోజు రాజశేఖర్తో సహా అందరూ దాన్ని కంటిన్యూ చేశారు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు గడిచిన ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూనే మీరు ఇంకొక ప్రోగ్రాం తీసుకుంటే సబబుగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేయొచ్చు, కానీ ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. ఇది మీ సొంత వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం చూసాం ఇండస్ట్రీస్ మీద, ఎంఎస్ఎంఏల పైన ఏంటి మీరు చేసింది? 900 కోట్లు ఇచ్చామని 5 సార్లు పబ్లిసిటీ ఇచ్చుకుంటారా మీరు? మీ పేపర్కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారా మీరు? అదే సమయంలో 3,500 కోట్ల రూపాయలు 2014 మేము ఇచ్చాం. ఆ రోజు 16000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, అది కూడా ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిన బకాయిలు అప్పుడు నేను చెప్పలేది. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రోజు మీరు ఆరాచకాలు చేసిపోతున్నారు, దాని అంతా రేపు రాబోయే ప్రభుత్వం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ పోతున్నాయి, ఎవరు రావడం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ముందుకు వచ్చారు, పర్మిషన్ తీసుకున్నారు. పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఇది మారింది, అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు కియా వచ్చిందంటే, ఒక హీరో మోటార్స్ వచ్చిందంటే, ఇంకొక పక్క ఒక అపోలో టైర్స్ వచ్చిందంటే, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నట్టే తప్ప ఈరోజు మీరు తీసుకున్నది ఏమీ లేదు. మీ దుర్మార్గమైన కార్యక్రమం చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ని ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రభుత్వానికి ట్యాక్స్లు ఎక్కువ కట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఏదైతే ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు పెట్టారో ఆ ప్రాజెక్టులో ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని క్రియేట్ చేస్తామని చెప్పి కొంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా చేశాను. వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్స్ తీసుకుంటాను. ఏ విధంగా దీన్ని మీరు జస్టిఫై చేస్తారు అంటే, మొదటి నుంచి మీరు చేసే ప్రవర్తన, ఎవరైతే మీకు గిట్టుబాటు గారో వాళ్ళందరిపైన దౌర్జన్యాలు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ బాధ పెట్టడం, పవర్లో పీపీఏలు మొదలుకొని ఇండస్ట్రీస్ మొదలుకొని ఎవరన్నా అమ్ముకోవాలన్నా ఏం తట్టుకోలేక వాళ్ళ దగ్గర నుంచి బలవంతం వసూలు చేసే దగ్గర నుంచి ఇష్టానుసారంగా దారుణంగా నీచంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే సరస్వతి సిమెంట్కి ఇచ్చిన భూమి కానీ, మైన్స్ కానీ, నీళ్లు కానీ ప్రజలందరికీ అర్థమవుతాయి. అంటే మీ సొంత ఫ్యాక్టరీకి అయితే మీ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేస్తారు. దీనికి రాజశేఖర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అమర్ రాజాకి ఇచ్చారు. అది 2007లో ఆ ప్రాంతంలో ఇస్తే పనులన్నీ చేస్తా ఉంటే ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తారు. దీన్ని ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని అడుగుతారు.